బ్రో ఇప్పుడే జిలేబీ మూవీ చూసినా బ్రో మస్తు ఉంది బ్రో. ఒకటి ఏంటంటే అన్న నీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని మెచ్చుకుంటే ఎందుకంటే బ్రో ఒక మూవీ చూస్తే అరే హీరో హీరోయిన్ చూసాక దీంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ హాస్టల్లో జరిగే సన్నివేశాలు ఫుల్ కామెడీ అని నవ్వుకోవచ్చు అన్న చాలా రోజుల తర్వాత అన్ని సీరియస్ సినిమాలు చూసినాం. ఒక కడుపు నవ్వుకునే మూవీ అంటే జిలేబీ మూవీ. ఇలాంటి మూవీ మాత్రం సంగరానను అన్న డ్యాన్స్ చూస్తే ఆ ఫారర్లో పోయి డ్యాన్స్ చేస్తారు అసలు ఆ డ్యాన్స్ స్టైల్ అంటే అంటే కొందరు హీరో భయపడతారు డ్యాన్స్ చేస్తే అన్న ప్రాక్టీస్ ఉన్నట్టు ఒక సీనియర్ హీరోలకి వేసి ఏడా మిస్ కాకుండా మంచి మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అంటే జిలేబీ మూవీ. దీంట్లో హీరోయిన్ గారి యాక్టింగ్ వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. ఇలాంటి మూవీ మిస్ కాకండి ఎందుకంటే మూవీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఎందుకంటే ఒకటి కామెడీ ఫుల్ ఫ్యామిలీ అందరు నవ్వుకొని మంచిగా తీసిన మూవీ మాత్రం ఇదే మూవీ. అందరు మిస్ కాకండి సూపర్ మూవీ జిలేబీ మూవీ అంతే. హలో సో ఇప్పుడే జిలేబీ ప్రివ్యూ చూసామండి. ఐఎమ్ రియలీ ఇట్స్ అమేజింగ్. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జిలేబీ ఇట్స్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ మూవీ అనమాట. సో చాలా టైం తర్వాత మనం తెలుగు సినిమాలో మంచి ఒక కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ చూస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ భాస్కర్ గారు అంటే ఇంకా డౌటే లేదు కామెడీ టైమింగ్ అండ్ ఆల్. పర్ఫార్మెన్సెస్ ఆర్ సూపర్. ఓవరాల్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి. 18th August జిలేబీ ఈస్ గోన్ రిలీజ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎందుకంటే అంజు అస్రాని క్రియేషన్స్ బ్యానర్ ఇది ఫస్ట్ ఫిల్మ్. అది మా సిస్టర్ అంజు అస్రాని గారి బ్యానర్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ సో ప్రౌడ్. నేను కూడా మన సినిమా లాగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐ రియలీ హోప్ అందరికి నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందన్నమాట. మంచిగా ఉందన్న బోర్ కొట్టకుండా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్గా ఉంది. కామెడీ కామెడీ ఫన్నీ ఫన్నీగా దాగిపోయింది అన్నమాట. అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి అన్న. హీరో హీరో ఫ్రెండ్స్ అందరి క్యారెక్టర్ బాగున్నాయి. కమల్ గారి బాగుందన్న చాలా బాగుంది. కాలేజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యింది అని నా ఉద్దేశం. ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఇప్పుడు కొంచెం సీనియర్స్ బాగా సీనియర్ కాలేజ్ బ్యాచ్ వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయ్యింది. చాలా బోరింగ్ అస్సలు అస్సలు సూపర్ ఉంది మూవీ. అందరు బాగా అందరు చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. డర్ నై హర్రర్ కామిక్ హర్రర్ అయినా కోయి డర్ నీ అచ్చా హై మూవీ బహుత్ అచ్చా. ఫ్యామిలీ పూరా మిల్కే దేఖనా నేబర్స్ కో లేకే జా సారీ బహుత్ అచ్చా టేకింగ్ ఇస్ టూ గుడ్ ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది. శివాని రాజశేఖర్ కమల్ బబ్లు సన్నీ అంకిత్ ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్ గుడ్ జాబ్. వీఆర్ వెరీ వెరీ స్మాల్ పీపుల్ టు టాక్ అబౌట్ హిమ్. హీఈస్ ఆల్ టైమ్ లెజెండ్. అందరిది బాగుంది. ఆల్ టుగెదర్ డిడ్ వెల్ 5 out of 5. చాలా బాగుంది అన్న సినిమా. సో మనం మామూలుగా చెప్పాం సపోర్టర్ సైజ్ స్టైల్లో పాట రూపంలో చెప్దాం. విజయ భాస్కర్ వచ్చినారు, శ్రీకమల్ని తెచ్చినారు, మంచి కామెడీతో సినిమాను తీసినారు రా. మణి శర్మ కొట్టినాడు, మ్యూజిక్ ఇచ్చినాడు, శివాని యాక్టింగ్తో అర్పించిందిరా. జిలేబీ మూవీ ఫుల్ స్వీట్గా ఉందిరో, సినిమా బాగుంది వెళ్ళి చూడరో, మూవీ మస్తు కొన్ని నవ్వుకోండిరో, సినిమా బాగుంది వెళ్ళి చూడరో, ఫుల్ కామెడీ నవ్వుకోండిరో. చాలా అంటే చాలా బాగుంది సినిమా. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, మన్మధుడు ఇట్లాంటి ఎంతో మంచి మంచి గొప్ప సినిమాలు తీసిన భాస్కర్ గారు ఇప్పుడు అన్నతో శ్రీకమల అన్నతో తీశారు. అన్న డ్యాన్స్ మాత్రం ఎరగదీస్తే అన్న చాలా బాగుంది. డ్యాన్స్ కుమ్మేశాడు. నెక్స్ట్ ద బెస్ట్ హీరో మన ఇండస్ట్రీకి వచ్చాడు. డ్యాన్స్ అయితే ఎక్సలెంట్. బ్లాక్ బాస్టర్ ఇంకా కామెడీ టైమింగ్ అయితే వేరే వాళ్ళన్న చాలా బాగుంది. సో అందుకే సపోర్టర్ సైజ్ స్టైల్లో మీకోసం ఒక మంచి పాట రాశాను, పాట పాడాను. థ్యాంక్ యూ అన్న, మీ ముందు పాడడం చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మూవీ, చాలా చాలా బాగుంది. వెళ్ళి చూడండి, ఫుల్ కామెడీ మూవీ. సో జిలేబీ మూవీ అందరూ చూడండి, త్వరగా రండి. ఫుల్ కామెడీ అనమాట, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదు, మీ అందరు చూసి మీ అందరు నచ్చితే అదే హ్యాపీ. చెప్పండి. ఏమీ జరగలేదు, మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఏదన్నా జరుగుతుందేమో అని మేము కూడా ఇంటెన్షన్గా చాలా వెయిట్ చేసాం, బట్ ఏమీ జరగలేదు. ఏదైనా జరిగితే బాగుంటుందని, బట్ అది బాయ్స్ హాస్టల్ కాబట్టి ఏం జరగదు. టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. ముందు అమ్మాయిని ఎప్పుడు పంపించాలరా, ఎప్పుడు పంపించాలరా ఇదే థాట్. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా పంపిస్తారు. ఆ చేతబడి అసలు ఆ సీన్ అయితే చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం చెప్పేస్తున్నారు. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ.
హలో, ఇప్పుడే మేము జిలేబీ సినిమా చూసాము. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, చాలా బాగుంది. హీరో శ్రీకమల్ గారి హీరో క్యారెక్టర్ చాలా బాగుంది, శివాని క్యారెక్టర్ చాలా బాగుంది. ఫుల్ కామెడీ అంటే ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాము. సెకండ్ సెకండ్కి ఏం జరిగింది అని ట్విస్ట్ అయితే చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయినా, గెటప్ సీని క్యారెక్టర్ అయినా, చమ్మక్ చంద్ర క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఇంత చాలా ట్విస్ట్ అయితే, క్లైమాక్స్ సూపర్ ఉంది, చాలా నవ్వుకున్నాం ఈ సినిమా అయితే. హీరో గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. జిలేబీ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్తో అయితే చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా శ్రీకళ గారు, శివాని గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఫ్రెండ్స్తో లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్ లైఫ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. ఇంకా ఏంటి, నెక్స్ట్ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ మొత్తం. డైరెక్షన్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి ఈ మూవీలోన. హీరో గారు చాలా బాగా చేశారు, అంటే ఫ్రెండ్స్ అందరూ. జిలేబీ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, తప్పకుండా చూడాల్సిన మూవీ. హీరో డ్యాన్స్ మాత్రం అదర్ కొట్టేశాడు, నో డౌట్స్. సో అందరూ కూడా ఒకసారి వచ్చి విట్నెస్ చేయండి, దెన్ యూ విల్ గెట్ టు నో. సో నైస్, థ్యాంక్ యూ. ఐ ఈవెన్ ఆస్క్డ్ యు నో లైక్ వేర్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ గారు, హిస్ అవుట్ ఆఫ్ టౌన్. అమేజింగ్, అమేజింగ్ అండి. అంటే మనం మాట్లాడకూడదు వాళ్ళ యాక్టింగ్ గురించి. హీస్ వన్ ఆఫ్ ద సీన్ ఐ మీన్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్, అమేజింగ్ యాక్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Jalebi, take it easy. A must watch in theaters. Yes. A super adventure. Super adventure. Super thrilling on the second half. Yes. I'm a horror movie ki fan hu, to acha laga. Thank you. Thank you so much. Hi madam. Hello, hi. How is the movie? Amazing. Asal entertaining ante maamulga undadu comedy. అసలు కామెడీ అయితే మామూలుగా ఉండదు. మనకు తెలిసిందే విజయ్ భాస్కర్ గారు అంటే ఇంకా డౌటే లేదు కామెడీ అంటే. అండ్ పర్ఫార్మెన్సెస్, ఓ మై గాడ్, కమల్ హీరో ఫస్ట్ మూవీ అయినా ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ మూవ్స్ అన్నిటినీ హీ వాస్ అమేజింగ్. అండ్ ఆఫ్ కోర్స్ శివాని గారు అండ్ ఎవ్రీబడీ ఇన్ ద ఫిల్మ్ వర్ అమేజింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ చాలా స్పెషల్, ఎందుకంటే మా సిస్టర్ అంజు అస్రాని గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటి ఒక మంచి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ని చూస్ చేసి మరి ఆడియన్స్ ముందుగా తీసుకొస్తున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐ హోప్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ కామెడీ మళ్ళీ ఎంటర్టైనింగ్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సినిమాలో. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బై ద వే, బుకింగ్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ తొందరగా టికెట్స్ బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బహుత్ అచ్చా లగా, హీస్ అమేజింగ్ అండి. అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క పంచ్ కానీ, కౌంటర్ అంటాం మనం. సో అలాంటిది చిన్న చిన్న దాంట్లోనే మనం మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. సో అమేజింగ్. నా ఫీలింగ్ ఏమీ లేదు, మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, దాని తర్వాత మీరు అప్పుడు ఇచ్చే రెస్పాన్స్, మీరు ఇచ్చే రియాక్షన్, మీరు చూపించే కలెక్షన్, అదే మాకు కావాల్సింది. ఇంకేమీ సినిమా గురించి ఏం బిల్డప్ తెలుసుకోవట్లేదు. మీరు వెళ్ళి చూడండి, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ అంతా, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ అంతా నాకు కావాలి. జస్ట్ గో వాచ్ ఇట్, ఎంజాయ్, హ్యావ్ ఫన్, ఫీల్ ద మ్యాజిక్. వాడేసిండు యాక్టింగ్ అన్న, కొత్త యాక్టర్ అంటారు ఏందన్నా, నువ్వు అసలు ఏం చేసినావు అన్న, యాక్టింగ్ చించి వాడేసినావు అన్న. కొత్త యాక్టర్ అంటారు కానీ నాకైతే ఏడ కొత్తగా అన్నట్లు అనిపించలే అన్న, చించి వాడేసినావు నిజంగానే. ప్రతి ఫ్రేమ్లా నీ యాక్టింగ్ దుమ్ము దులిపినావు అన్న, నిజంగా చెప్తున్నా. ఒక నువ్వు నాకు నచ్చావు అట్లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ చేస్తున్నాడు అంటే నీతో అన్న, ఏందన్నా నిజంగా. నేను అన్న అప్కమింగ్ యాక్టర్ అని పెట్టారు, కొత్త యాక్టర్ అని చూస్తే మాత్రం ఏందన్నా కిరాక్ డ్యాన్స్ స్టైల్, డ్రెస్సింగ్, హీరోయిన్ అయితే సేమ్ అమలాపాలు ఎక్కడ ఉందన్నా నాకు నిజంగా. అంటే నిన్ను చూస్తుంటే అల్లర్జునులు ఎక్కడ, హీరోయిన్ చూస్తే అమలాపాలు, ఇద్దరు అమ్మాయిలతో చూసినట్లుందన్న సినిమా. మస్తు తీసిరన్న, మస్తు అనిపించింది. ఆయన ఇప్పుడే జిలేబీ మూవీని చూసి వచ్చాను. నా సినిమా అయితే చాలా బాగుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫన్ అంటే ఫన్, మంచి కామెడీ సినిమా. ఇన్నాళ్ళ తర్వాత ఒక మంచి కామెడీ సినిమా, డైరెక్టర్గా తెలుసు కదా మనకి. ఇంతకుముందు చాలా పెద్ద మూవీలు చేశారు ఆయన, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇంతకుముందు మల్లేశ్వరి ఇలాంటి పెద్ద పెద్ద మూవీలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆయన వర్క్ చేశారు. ఇలాంటి ఒక చిన్న యాక్టర్తో కూడా ఎలా చూపించాలనేది చూపించారు. సినిమా అయితే అల్టిమేట్ కామెడీ, కామెడీ అయితే కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా. సామ్జోర్ గారు అన్నే వచ్చింది, అంత పెద్ద ఇట్టు కొట్టిందంటే దానికన్నా కొంచెం లో లెవెల్లో ఇట్టు కొట్టింది. సినిమా అయితే చాలా బాగుందన్న. కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆయన పేరు ఏంది, హీరో గారి పేరు కమల్ గారు కానీ, శివాని రాజశేఖర్ కానీ యాక్టింగ్ అయితే తిరిగిదీశారు. కామెడీ ఏంది, కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా. ఫన్ అయితే ఫన్, సామ్జోర్ గారు అన్నీ వచ్చినాక దానికన్నా మించుండి పోతుంది సినిమా. చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు థియేటర్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. అన్న జిలేబీ మూవీ చూశానన్నా, మూవీ బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ సీన్సే, ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అయితే లేవు. నాకు మెయిన్గా మన హీరో గారు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, ప్లస్ హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఈ మన మూవీ డైరెక్టర్ ఎవరంటే, ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ప్లస్ మన్మధుడు లాంటి కామెడీ సీన్స్, కామెడీ సినిమాలు ఎన్నో తీసి మనల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించి, ఇప్పుడు ఈ సినిమాతో కూడా కడుపుబ్బా నవ్వించి, థియేటర్లో ఎక్కడ చూసినా సరే మొత్తం నవ్వులు, నవ్వుల వర్షమే కురిసిందే తప్పితే ఎక్కడ బోరింగ్ సీన్స్ కానీ మామూలుగా ఏంటంటే డిమ్ సీన్స్ కానీ లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా నా మూవీ చూసినంత ప్రతి సేపు మూవీ చూసినంత సేపు నవ్వుకున్నారు, ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారే తప్పితే మామూలుగా ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి ఏం లేవు. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అని అంటే మన శివాని రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అన్న, తండ్రికి దగ్గ కూతురు అని చెప్పేసి నిరూపించింది ఈ మూవీ ద్వారా. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం బాగా నచ్చింది. మన ఈ మూవీలో వార్డెన్గా యాక్టింగ్ చేసిన మన రాజేంద్ర ప్రసాద్, లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు, అసలు పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, మూవీ చూసినంతసేపు అందరు నవ్వుకుంటారే తప్పితే ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవు. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. జిలేబీ మూవీ ఆకు తోక సినిమా కేక. జిలేబీ మూవీ ఎలా ఉందంటే చాలా కొత్తగా అనిపించింది. మన హాస్టల్లో ఎలా అయితే చూస్తారో అలాగే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి చేస్తారో, ఏమేమి కథలు పడతారో, అవన్నీ సినిమాలో ఉన్నాయి. అందుకు సినిమా బాగా చూడాలి. హీరో కొత్త హీరో కానీ పర్ఫెక్ట్గా చేశాడు. డ్యాన్స్ మాత్రం, యాక్టింగ్ సూపర్. హీరోని కూడా చాలా బాగా చేసింది. సినిమా అందరు చూడాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు చూడాలి, వచ్చి చూడాలి. కామెడీ కానీ అన్ని బాగున్నాయి, అన్ని సీన్స్ బాగున్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందించాడు, సూపర్గా ఉంది. హారర్ మూవీగా కొంచెం ఉంటుంది. సినిమా మాత్రం కేక, సినిమా చూడొచ్చు, సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీకి సార్ ఇతనా అచ్చా పిక్చర్, ఇతనా కామెడీ పిక్చర్, స్టార్టింగ్ టు ఎండింగ్ వెరీ 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 గుడ్. సాయి కమల్ వెరీ గుడ్ యాక్టర్, చాలా చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. అందరితో రిక్వెస్ట్ చేస్తాను, థియేటర్లో వెళ్ళి పిక్చర్ చూడండి తప్పకుండా, మీరు అందరు నచ్చారు, నేను కూడా నచ్చాను. ఏదో రూమ్ తీసుకుపోయి అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే కుదరదు. సినిమా అలానే ఉంది జిలేబీ సినిమా. సో మీకు లవర్ ఉండి మీరు ఇంటి తీసుకోదామంటే కుదరదు, మన ఇంటి ఓనర్ కూడా ఒప్పుకోడు. సో అలా ఉంది సినిమా అయితే. సినిమా చాలా బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది. గెటప్ సీన్ ఉండడం భయ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు రావాలి సినిమాకి అయితే. సినిమా చాలా బాగుంది. మన ఏంటంటే ఒకటే ఉంటుంది అన్న, అంటే ఒకటే హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎలివేషన్స్ అయితే బీభత్సం, అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా చాలా బాగుంది. మెయిన్గా లవర్స్ చెప్తున్నా, మీరు మీ ఓనర్ తెలియకుండా రూమ్ తీసుకోవద్దు అంటే మీ ఎదుర్కొనే ఇబ్బందులు ఏమున్నాయో అవి సినిమాలో కనిపించినాయి. నిజంగా సినిమా చూడాలని కోరుకుంటున్నా. బ్రో జిలేబీ మూవీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బ్రో. నేనైతే హాయిగా కూర్చొని జిలేబీ తిన్నట్టు అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది. సినిమా ఒక్క కంటెంట్ తీసుకున్న చిన్న లైన్ తీసుకొని ఇంత పెద్దగా చేసిన చూడు, చాలా చాలా ఫన్ జనరేట్ చేసిన మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. నా సాంగ్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకా గెటప్ సీన్ ఎంట్రీ కావచ్చు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సో ఒకటే హాస్టల్లో ఉండి ఒక హాస్టల్లో ఒక అమ్మాయి వెళ్తే ఏ విధంగా చూస్తారు, ఆ కాలేజ్ లైఫ్ అనేది గుర్తుకు వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. కామెడీ డెఫినెట్గా జనరేట్ అయింది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న జనరేట్ చాలా మంది. బుజ్జి క్యారెక్టర్ మాత్రం దుమ్ము దులిపిండు అనుకోవచ్చు. నాకైతే ఆ బబులు బుజ్జి అన్న మాత్రం దుమ్ము దులిపిండు, చాలా చాలా సూపర్ అనిపించింది. బబ్బులు అని అయితే దుమ్ము అన్న కిరాక్ అనిపించింది అన్న. వేరే లెవెల్ చూసిన డ్యాన్స్ అయితే కొత్తగా ఉంది. డ్యాన్స్ అన్న కొత్తగా ఉంటుంది బ్రో. డ్యాన్స్ అంటే చాలా బాగుంది. డ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఫన్ జనరేట్ చేయడంలో అతనికి మరో కమెడియన్ ఎంటర్ అవుతుండు ఇంక సినీ ఇండస్ట్రీలో అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చూసాం కొన్ని మూవీస్లో కాబట్టి అంత గుర్తింపు రాలేదు, కానీ ఈ మూవీలో అయితే చాలా బాగా హైప్ వచ్చింది అనిపిస్తున్నాయి. నాకు మెయిన్ ఫోకస్ మాత్రం బుజ్జి గెటప్ సీన్ చూసిన విషయమే కదా. నా గెటప్ సీన్ ఎట్లయినా చేస్తాడు ఇక వాళ్ళది. కొత్త యంగ్ జనరేషన్కి యంగ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలంటే ఇతను ఈ మూవీ నుంచి వచ్చింది అనుకోవచ్చు. బ్రహ్మాండమైన సినిమా, మంచిగా చూడవచ్చు. మరో బేబీ సినిమా అనుకోవచ్చు, బేబీ సినిమా దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే నేను జిలేబీ సినిమా చూడడం జరిగింది. అసలు సినిమాలో ప్రతిదీ కూడా థ్రిల్లింగ్ లెవెల్స్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయారు. అందులో జాయ్ఫుల్ కామెడీ అయితే అసలు చిన్న సినిమా పెద్ద సినిమా కొత్త హీరో పాత హీరో అని ఏం లేకుండా ఇచ్చి పడేసినాడు అనమాట శ్రీ హీరో కూడా. చాలా అంటే చాలా బాగా చేశాడు శ్రీకమల్ అని చెప్పేసి. అసలు
ఆ యాక్టింగ్ లెవెల్స్ చూస్తే నిజంగా ఫ్యూచర్లో పెద్ద హీరో ఎలా ఉన్నాడు. అండ్ హీరోయిన్ మనకు ఆల్రెడీ తెలుసు, శివాని గారు. శివాని రాజశేఖర్ గారి పేరు వింటేనే అసలు మూవీలో చాలా పద్ధతి మూమెంట్స్ అనేవి కనిపించేస్తాయి. తను ఎంత పద్ధతిగా ఉంటుందో మూవీ కూడా అంతే పద్ధతిగా ఉంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగా ఇచ్చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి అంజు హసన్ గారంట చాలా బాగా, ఎక్కడా కూడా తగ్గకుండా చాలా నీట్గా ఉందన్నమాట మూవీలో. ఆ ఎలివేషన్స్ కానీ చిన్న మూవీ అయినా కానీ అసలు కూర్చోబెట్టేస్తారు, 2 అవర్స్ 3 అవర్స్ అని ఏం లేకుండా టైం కూడా మీకు తెలియకుండా కూర్చోబెట్టేస్తారు. ఆ కామెడీ లెవెల్స్ అయితే వేరే లెవెల్, అసలు చాలా చాలా బాగా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చే ఫిలిమ్స్కి ఖచ్చితంగా తగ్గ పోటీగా ఉంటుంది ఈ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు కావాలి, ఒక మన్మధుడు, ఇలాంటి రొమాంటిక్ సినిమా నుంచి నువ్వు నాకు నచ్చావని ఒక కామెడీ సినిమా తీసిన మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, విజయ్ భాస్కర్, ఈ మూవీ కూడా ఇప్పటికీ నువ్వు నాకు నచ్చావు మూవీ చాలా టైమ్స్ అంటే చాలా టైమ్స్ నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే వస్తున్నా. అది చూసిన ప్రతిసారి ఒక కొత్త మూవీలా అనిపించి ఆ నవ్వే కామెడీ సీన్స్ ఉంటాయి, అద్భుతం అంటే అద్భుతం. బ్రహ్మానందం గారి సేమ్ ఆ సినిమాకి సీక్వెన్స్లని అంత బాగా కామెడీని పండించారు. ఇందులో కూడా చాలా బాగా చేశారు విజయ్ భాస్కర్ గారు కూడా. మళ్ళీ ఇలాంటి మూవీస్ ఇంకా 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 తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి కామెడీ ఇప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే, ప్రతి ఒక్కరిని నవ్వించేశారయ్యా. జిలేబి, నాకు ఆ మూవీ చూసినాక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెడీ నుంచి బయటికి రాలేకపోతున్నా. అల్టిమేట్ కామెడీ అంటే అల్టిమేట్ కామెడీ బ్రో. నాకైతే అంటే ఎలా ఉంటుందంటే ఒక 4 ఫ్రెండ్స్ కలిస్తే ఎలాంటి కామెడీ జనరేట్ అయిద్దో ఈ మూవీ కూడా అంతే అనమాట. ఒక హాస్టల్లో చేసే రచ్చ ఉంటుంది భయ్య. మనం మన హాస్టల్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా చేస్తామో ఆ హాస్టల్ సీన్స్ అన్నీ గుర్తొస్తాయి అనమాట. దాంతోపాటు హీరోయిన్ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో హీరోయిన్ హాస్టల్లోకి వచ్చాక మన హీరో పడే తంటాలు కొన్ని ఉంటాయి భయ్య, పిచ్చెక్కిపోద్ది అనమాట. అసలు నీకు కొత్త హీరో అసలు తొలిపరిచయం అంటే నేను చూసినప్పుడు కొంత కొత్త హీరోలాగా కాదు, అసలు కుమ్మేసిన అనమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ శ్రీకమలు. అండ్ ఇంకా మనకి హీరోయిన్ గురించి చెప్పొచ్చు, హీరోయిన్ ఆల్రెడీ మనకి శివాని రాజశేఖర్ చాలా మూవీస్ చేసింది కదా. సో ఆమె యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు బాగా నచ్చిందంటే కామెడీ భయ్య, నాకు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నెక్స్ట్ మన హీరో కానీ హీరోయిన్ కానీ ఫ్రెండ్స్ కానీ అబ్బా అసలు కుమ్మేశారని చెప్పొచ్చు. నీకెందుకు 3 అవర్స్ మూవీ ఉంటే 3 అవర్స్ పిచ్చ పిచ్చగా నవ్వుకుని ఆ ట్రాన్స్ఫర్ బయటకు వచ్చేస్తారు, అంత బాగుంది. అండ్ నాకు ఇంక నచ్చింది అంటే ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలే. అసలు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు ఎవరో కానీ అసలు అద్దరిపోయింది కుమ్మేశారనమాట. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా హ్యాపీగా నవ్వుకుని రావాలంటే మాత్రం ఖచ్చితంగా జిలేబీ మూవీ అయితే చూడాలి. చూసాక ఇంటికి వెళ్ళి ఆరాంతి తింటారు జిలేబీ కూడా మీరు, అంత బాగుంది మూవీ అయితే. ఇంకొక విషయం చెప్పాలి, డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలిసి మాత్రం షాక్ అయిపోతారు అనమాట. డైరెక్టర్ మనకి మంచి మంచి సినిమాలు నువ్వే కావాలి కానీ, మల్లీశ్వరి కానీ, జై చిరంజీవి ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. సో ఆయన విజయ్ భాస్కర్ గారు అయితే ఈ మూవీ డైరెక్ట్ చేయడానికి. సో ఆ మూవీస్ పేరు ఇంటే అర్థమైపోతుంది మీకు ఈ మూవీ ఎలా ఉంటుందో. మూవీ మాత్రం త్రూ అవుట్ అల్టిమేట్ కామెడీ అంటే అల్టిమేట్ కామెడీ, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు భయ్య. హీరోయిన్ గారు ఎలా చేశారు అనుకోవచ్చు, ఇప్పుడు ఒకరే హాస్టల్ లో సినిమా తీయడం అది ఎలా అనిపించింది మరి సిచువేషన్? సాంగ్స్ ఎలా అనిపించాయి, గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి, గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? జిలేబీ అంటే జిలేబీ అంటే స్వీట్గా ఉండదు, అంత స్వీట్గా ఉంటుంది జిలేబీ అంటే. అసలు థియేటర్ కాబట్టి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 4 క్యారెక్టర్ ఉన్నాయి, ఎవరి హీరో అని కాకుండా తీసేసారు, ఎవరి హీరో అని కాకుండా క్యారెక్టర్ అందరినీ సమానంగా తీసుకెళ్ళారు. దాంట్లో బబులు క్యారెక్టర్ అయితే సూపర్ గా అనిపిస్తుంది హీరోతో పాటు, అలాగే హీరోయిన్ శివాని రాజశేఖర్ కుమార్తె అసలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట. ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ ఏంటి చేయగలుగుతా అనుకున్నా ఒక కొన్ని సన్నివేశాలు వస్తాయి అర్హత సంబంధించి, అదైతే ఒళ్ళు కూడుతుంది ఎంత ఒళ్ళు కూడుతుందో అంత అనిపిస్తుంది. చాలా బాగుంది. అలాగే మన రాజశేఖర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అద్భుతమైన పాత్ర, భయపడుతూ ఉంటుంది చాలా బాగా అనిపించింది. అలాగే మన మురళీశ్వర్ చాలా ఉన్నారు కదా, ఆయన కూడా ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. నిజంగా పాటలు ఎంత బాగుంది అంటే దాని దగ్గర బీజం ఉంటుంది సూపర్ గా అనిపిస్తుంది. నిజంగా మాటలు చాలా బాగున్నాయి నచ్చినాయి దీంట్లో మెయిన్ గా అంటే చెరువు స్పీడ్ ఉంటే మాటలు చాలా బాగా నచ్చినాయి. అలాగే బీజం కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ అద్భుతమైన ఫ్యామిలీ కథా చిత్రం. యూత్ కి అయితే పిచ్చ పిచ్చగా కనెక్ట్ అవుతుంది, అంత అద్భుతంగా ఉంది. హీరో ఒక దగ్గర మార్కెట్ లో ఫైటింగ్ సన్నివేశంలో ఫ్లిప్ వేస్తాడు, ఈ కొత్త కుర్రాడు ఫ్లిప్ అయ్యేగా రియల్ గా వేసాడు అనుకున్నాను. రియల్ గా జస్ట్ ముందు ఫ్లిప్ అయ్యి బ్యాక్ ఫ్లిప్ కాదు, ముందు ఫ్లిప్ అయ్యి అద్భుతంగా వేసాడు. కిర్రాగా అనిపించింది కొన్ని సన్నివేశాల్లో ఎగిరి తంతుంటే, ఫైటింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేశాడు ఏంట్రా బాగా అనిపించింది ఆ ఫైటింగ్ సన్నివేశాల్లో కూడా. బీజం అయితే ఖతరంగా ఉంది, నిజంగా జిలేబీ ఎంత స్వీట్ గా ఉంటుందో అంత స్వీట్ గా ఉంది మూవీ.
నిజమైన జిలేబీ అంటే అసలు జిలేబీ మీనింగ్ ఏంటి అనేది చూడాలనుకుంటే 18వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. మన విజయ్ భాస్కర్ గారి సినిమా అద్భుతమైన సినిమా వచ్చింది, మంచి ఎంటర్టైన్మెంట్, బూత్ లేకుండా, వైలెన్స్ లేకుండా, నరకుడు బిరుకు లేకుండా మంచి క్లాస్ మూవీ, సూపర్ గా ఉంది. జిలేబీ 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 చూడండి, 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. My feeling is like I'm on cloud 9. Oh, the feeling is like Jilebi into. Kani andaru please aadarinchandi. Please elagina andaru theaters ki velli midaruna theaters velli chudandi. You'll definitely enjoy. Thank you so much. Congratulations. Thank you. Thank you. Audience is very well. అంటే నేను చెప్పేది మీ సినిమా చూసి నాకు చెప్పాలి సూపర్ మీకు అందరికి నచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.